పరిస్థితి విషమంగానే ఉంది. బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసి 5 రోజులు గడుస్తున్న ఆమె పరిస్థితి కాస్త కూడా మెరుగుపడినట్లు కనిపించడం లేదంటున్నారు వైద్యులు. ఇంకా వెంటిలేటర్పై ఉండి ఎక్మో సపోర్ట్తోనే చికిత్స అందిస్తున్నారు. ఇక ఆత్మహత్యాయత్నంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. మరోవైపు గిరిజన ప్రజా సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. మెడికో ప్రీతి, ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసి 5 రోజులు గడుస్తున్న ఆమె పరిస్థితి కాస్త కూడా మెరుగుపడినట్లు కనిపించడం లేదంటున్నారు వైద్యులు. ఇంకా వెంటిలేటర్పై ఉండే ఎక్మోపైనే సపోర్ట్తోనే చికిత్స అందిస్తున్నారు. ఇక ఆత్మహత్యాయత్నంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. మరోవైపు గిరిజన ప్రజా సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. మెడికో ప్రీతి, ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసి 5 రోజులు గడుస్తున్న ఆమె పరిస్థితి కాస్త కూడా మెరుగుపడినట్లు కనిపించడం లేదంటున్నారు వైద్యులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వరంగల్ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఇంకా పూర్తి స్థాయిలో ఎలాంటి హామీ ఇవ్వట్లేదు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఈ తాజాగా విడుదల చేసిన బులెటిన్ లో ఇంకా విషమంగానే ఉందని చెప్పడంతో కొంత ప్రీతి తల్లిదండ్రులు బంధువుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక ఈ ఘటన నేపథ్యంలో ఇక రాజకీయ పార్టీలు కూడా, అంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీలకు సంబంధించి కొంత ఇది రాజకీయ పరమైన అంశంగా మారుతున్న నేపథ్యంలో ఇక సామాజిక వర్గంగా కూడా దీన్ని చూడాల్సి వస్తుంది. ఇక ఇప్పటికే ర్యాగింగ్ కావచ్చు, అలాగే ఈ యొక్క లవ్ జిహాది జరుగుతుందని చెప్పి బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కూడా దీని మీద సంచలనమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇక హాస్పిటల్లో మరి చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యం పైన మాత్రం కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ కోణాన్ని, ఈ ఘటనని రాజకీయ కోణంలో చూడదు. రాజకీయాలు చేయొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్, అలాగే మన హరీష్ రావు, సత్యవతి రాథోడ్లు చెప్తున్నప్పటికీ కూడా ఇక ఆ ప్రీతి తల్లిదండ్రులు చెప్తున్న వాదన మరొకలాగా ఉంది. ఇప్పటికే చాలా సార్లు కంప్లైంట్ చేసినప్పటికీ యాజమాన్యం కావచ్చు, పోలీసులు కానీ పట్టించుకోలేదు. పట్టించుకొని ఉంటే తమ కూతురు ఇలాంటి ఆగాయత్యానికి పాల్పడేది కాదని చెప్తున్న నేపథ్యంలో మరి ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి ఆరోగ్య పరిస్థితి అయితే కొంత ఇప్పుడు ఆందోళన